బటర్ఫ్లైస్, సీతాకోక చిలుకలు. మన చూపుని తన వైపు తిప్పుకునే రంగురంగు రెక్కలున్న ఒక చిన్న జీవి. బటర్ఫ్లైస్ అనేవి ఇన్సెక్టా క్లాస్లో లెప్రోప్లరా అనే వర్గానికి చెందినటువంటి జీవులు. ఇప్పటిదాకా గుర్తింపబడిన జీవుల్లో అంతరించిపోయిన మినహాయించుకుంటే బ్రతికున్న జీవుల్లో దాదాపు 10% జీవులు ఈ లెప్రోప్లరా అనే వర్గానికి చెందినవే. అందమైన రంగులతో ఆకట్టుకునే ఈ సీతాకోకలు కూడా ఈ వర్గానికి చెందినవే. ఈ సీతాకోకని టైనీ గ్రాస్ బ్లూ అంటారు. దీని సైంటిఫిక్ నేమ్ జిజులా హైలాక్స్. ఇవి చిన్న చిన్న మొక్కలకు సంబంధించిన పువ్వులు. వాటి మొగ్గల మీద ఎక్కువ వాలుతూ ఉంటాయి. పాపం చిన్నది కదా, ఎక్కువ ఎత్తెగరలేదు. దీని రెక్కల పరిమాణం కూడా సుమారుగా 15 నుంచి 16 మిల్లీమీటర్ల సైజు ఉంటుంది, అంటే 1.5 సెంటీమీటర్లు. భారతదేశంలో కనిపించేటువంటి సీతాకోకలన్నింటిలో కూడా ఇది సెకండ్ స్మాలెస్ట్, 2వ అతి చిన్న సీతాకోక చిలుక, టైనీ గ్రాస్ బ్లూ. దీన్ని స్వాలో టైల్ అంటారు. దీని సైంటిఫిక్ నేమ్ పెపిలియో డెమోలియస్. దీనికి కామన్ నేమ్స్ బోల్డ్ ఉన్నాయి, రకరకాల పేర్లతో పిలుస్తారు. లైమ్ బటర్ఫ్లై అని, సిట్రస్ స్వాలో టైల్ అని, లెమన్ బటర్ఫ్లై అని, ఇలా బోల్డ్ అంటే అది ఏ మొక్కల మీద ఎక్కువ వాలుతుంది, గుడ్లు ఎక్కడ పెడుతుంది, వాటి యొక్క లార్వా స్టేజ్ అనేది ఆహారం కోసం ఏ మొక్క మీద ఎక్కువ ఆధారపడి ఉంటుంది అనే దాన్ని బట్టి దానికి పేరు వచ్చింది. ఆ మొక్కలనే హోస్ట్ ప్లాంట్స్ అని కూడా పిలుస్తారు. ఇది ఎక్కువగా సిట్రస్ జాతి మొక్కల మీద వాలుతుంటుంది, అందుకే లైమ్ బటర్ఫ్లై అని, లెమన్ బటర్ఫ్లై అని అంటుంటాం. ఇది మకరందం కోసం కూడా పువ్వుల పైన వాలేటప్పుడు బ్లూ కలర్, అలాగే పర్పుల్ కలర్ ఉన్నటువంటి రంగు పువ్వులని ఎక్కువ ఎంచుకుంటుంది, యెల్లో కలర్ ఇంకా గ్రీన్ కలర్ కన్నా. దీని లార్వానైతే ఒక పెస్ట్ అని చెప్పుకోవచ్చు. వదిలిపెడితే 2 అడుగులు పెరిగిన నిమ్మ చెట్టు ఆకులు మొత్తాన్ని తిని వదిలిపెడుతుంది. సో నిమ్మ పంట వేసినప్పుడు ఈ సీతాకోకలతో, అలాగే వీటి లార్వాతో చాలా జాగ్రత్తగా ఉండాలి. దీన్నే లెమన్ ప్యాన్సీ అంటారు. దీని సైంటిఫిక్ నేమ్ జూనోనియా లెమోనియస్. దీనే బక్కైస్ అని కూడా పిలుస్తారు. దీని రెక్కలు గోధుమ వర్ణంలో ఉండి రెక్కలపై అక్కడక్కడ ఐ స్పాట్స్ కలిగి ఉంటాయి. దీని రెక్కల మీద ఉన్న ప్రత్యేకమైన రంగుల తీరు దీన్ని ఎండిపోయిన ఆకులతో కలిసిపోయేలా చేసి గుర్తించడానికి వీలు లేకుండా చేస్తుంది. దాన్ని కామోఫ్లేజ్ అంటారు. శత్రువుల నుంచి రక్షణ కోసం పరిణామ క్రమంలో అవించుకున్న మార్గం అది. మీడియం సైజ్ బటర్ఫ్లై అయినా కూడా ఇవి సాధారణంగా భూమి నుంచి చాలా తక్కువ ఎత్తులో ఎగురుతుంటాయి. రెక్కలు పూర్తిగా విప్పుకొని మొక్కలపై వాలి ఎండను కాస్తూ కనిపిస్తుంటాయి. దీని పేరు డానస్ క్రైసిపస్. దీన్నే ప్లెయిన్ టైగర్ అని కూడా పిలుస్తారు. దానికి ఆ పేరు రెక్కలపై వైవిధ్యమైన రంగులు ఉండటంతో వచ్చింది. ఇలా ఆరెంజ్ ఇంకా బ్లాక్ కలర్ కాంబినేషన్తో ఉంటాయి దీని రెక్కలు. ఈ టైగర్ బటర్ఫ్లైస్ వాటి ఎగ్స్ని క్యాలోట్రాపిస్ జాతికి చెందిన మొక్కల మీద పెడుతుంటాయి. మిల్క్ వీడ్ ప్లాంట్స్, జిల్లేడు మొక్కలు. ఎందుకు ప్రత్యేకంగా ఈ మొక్కలను ఎంచుకున్నాయంటే, శాకాహార జీవులు, అలాగే ఆహారం కోసం మొక్కల మీద ఆధారపడి బ్రతికే జీవులు ఈ క్యాలోట్రాపిస్ జాతి మొక్కల చూలికి పోవు. సో ప్రిడేటర్స్ నుంచి ప్రొటెక్షన్ దొరుకుతుంది. మరి హెర్బివోర్స్ ఎందుకు ఈ మొక్కల జోలికి రావు అంటే, ఈ మొక్కలు తినడానికి రుచించవు, మరియు కార్డినోలైట్స్ అనే విషపూరితమైన పదార్థాలను కలిగి ఉంటాయి. హెర్బివోర్స్ నుంచి ప్రొటెక్షన్ కోసం ఎవల్యూషన్లో ఆ మొక్కలు ఎంచుకున్న మార్గం అది. త్వరలోనే ఆ ఎగ్స్ నుండి లార్వా బయటకు వస్తుంది. ఆ ఎగ్స్ని హ్యాచ్ చేసుకుని బయటకు వచ్చిన లార్వా అదే మొక్కల ఆకుల్ని తినడం మొదలు పెడుతుంది. పరిణామ క్రమంలో కార్డినోలైట్స్ని ప్రాసెస్ చేయగలిగిన ఎంజైమ్స్ని ఆ లార్వా డెవలప్ చేసుకున్నాయి. సో ఈ విషపూరితమైన కార్డినోలైట్స్కి రెసిస్టెన్స్ని పెంచుకొని వాటిని తమ శరీరంలో స్టోర్ చేసుకోగలిగాయి ఈ టైగర్ బటర్ఫ్లైస్. ఆ విధంగా ఈ టైగర్ బటర్ఫ్లైస్ అనేవి వాటి శరీరంలో విషపూరితమైన కార్డినోలైట్స్ని కలిగి ఉంటాయి, మరియు పైరోలిజిడిన్స్, ఇంకా కొన్ని రకాల ఆల్కలాయిడ్స్ని కూడా. ఇలాంటి కీటకాల మీద ఆహారం కోసం ఆధారపడే పక్షులు కానీ, సరీసృపాలు కానీ వాడినప్పుడైనా తిన్నప్పుడు నోటికి అసహ్యంగా అనిపించి మరియు విషపూరితంగా ఉండటం వల్ల తమను భక్షించే ఇతర జీవుల నుండి రక్షణ పొందుతాయి. ఇది కేవలం రక్షణ పొందే మార్గమే తప్ప ప్రత్యర్థిని చంపేటంత విషం మరియు కోరలు వాటికి లేవు. ఇలా ప్రకృతిలో వార్నింగ్ కలర్స్కి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ జాతి సీతాకోకలు ఆకర్షించే రంగు వాటి లోపల దాగి ఉన్న విషయానికి ప్రతీక. అచ్చం టైగర్ బటర్ఫ్లైలానే కనిపిస్తున్న దీని పేరు యాక్రయి టెర్సికో. దానికి కాస్త దగ్గర చుట్టం ఇది. టానికోస్ట్ దీని కామన్ నేమ్. టైగర్ బటర్ఫ్లైస్కి ప్యారలల్గా ఎవాల్వ్ అవుతూ వచ్చిన జీవి. ఇలా ఒకే రకమైన లక్షణాలు పంచుకుంటూ ఎవాల్వ్ అయ్యే పద్ధతిని ముల్లేరియన్ మిమిక్రీ అని అంటారు.
కానీ పరిణామంలో దానికన్నా కాస్త చిన్నదే. పర్యావరణ వ్యవస్థలు పాలినేటర్స్గా వీటికి మంచి పేరుంది. వీటికే కాదు, మిగతా సీతాకోక చిలుకలన్నిటికీ. ఇవి ప్యాసిఫ్లోరా జాతి మొక్కలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో నివసిస్తుంటాయి. నేల నుండి 3 కిలోమీటర్ల ఎత్తు వరకు ఎగిరే సామర్థ్యం వీటికుంది. ఇష్టంగా కావాల్సినంత సమయం మకరందాన్ని సేవిస్తూ పుష్పాలపై గడుపుతుంటాయి. ప్రత్యర్థి దాడి చేసినప్పుడు, వేరే మార్గం లేనప్పుడు వాటి కాళ్ళ నుండి పసుపు రంగు ద్రావకాన్ని స్రవించి అవి చనిపోయినట్టు నటిస్తాయి. ఇది హైపోలిమ్నస్ మిసిప్పస్, డానియడ్ ఎగ్ ఫ్లై అని పిలుస్తారు. దాని రెక్కలపై తెలుపు రంగుతో ఉన్న మచ్చల ఆధారంగా దానికి ఆ పేరు వచ్చింది. ఇప్పుడు ఇక్కడ కనిపించేది మగజీవి. ఆడది దీనికి పూర్తి విరుద్ధంగా పాలిమార్ఫిజం, ఇంకా మిమిక్రీని ఎగ్జిబిట్ చేస్తుంది. దాని రెక్కల రంగు అచ్చం టైగర్ బటర్ఫ్లైని పోలుంటుంది. ప్రత్యర్థి నుండి టైగర్ బటర్ఫ్లై పొందే బెనిఫిట్స్ మరియు ప్రాణరక్షణ పొందడం కోసం దీన్నే పెథేషియన్ మిమిక్రీ అని పిలుస్తారు. ఇక ఇదేమో స్మాల్ బ్రాండెడ్ స్విఫ్ట్. దాన్ని ఎవరైనా డిస్టర్బ్ చేసినప్పుడు చిటికలో చాలా వేగంగా అలా గెంతులేస్తూ ఉంటుంది. వీటినే స్కిప్పర్స్ అని కూడా అంటారు. దీని సైంటిఫిక్ నేమ్ పెలోపిడస్ మాథియస్. వరి మొక్కలపై ఎక్కువ పెస్టిల్గా జీవిస్తుంటాయి. వీటి యొక్క క్యాటర్పిల్లర్ ఫామ్ అనేది చాలా ఒరీషియస్ ఈటర్, మొలకెత్తే వరి మొక్కల్ని పాడు చేసేస్తుంటుంది. ఇది జూనోనియా ఆర్త్య, ద బ్లూ ప్యాన్సీ. నీలం రంగులో ఉన్న వెనుక రెక్కలపై ఐస్ పాట్స్ కలిగి ఉండి రెక్కలు విచ్చుకున్నప్పుడు చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంటుంది. ఇది సెపోరా నెరిస్సా, కామన్ గల్ బటర్ఫ్లై. ఫోర్ వింగ్స్ తెలుపు రంగులో ఉండి హైండ్ వింగ్స్పై పసుపు రంగు పోత పూసినట్టు ఎల్లో కలర్ స్ప్రెడ్ అయి ఉంటుంది. కెటోసిలియా పైరంతి, మోటిల్ డెమిగ్రాండ్ బటర్ఫ్లై. ఇది క్యాషియా జాతి మొక్కల దగ్గర, ఆర్నమెంట్ ప్లాంట్స్ దగ్గర, అలాగే లెగ్యూమినేసీ జాతి మొక్కల దగ్గర ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఇవన్నీ నా చుట్టూ ఉన్న పరిసరాల్లో నాకు కనిపించిన, నా దృష్టిని ఆకర్షించిన రంగురంగు సీతాకోక చిలుకలు. ఇదంతా వాటి గురించి నేను తెలుసుకుందామని చేసిన చిన్న ప్రయత్నం.